ప్రచ్ఛన్న యుద్ధం నాడు అమెరికా పక్షాన ఉంటావా లేకపోతే రష్యా పక్షాన ఉంటావా, అదేదో పాట ఈ మధ్య కాలంలో వచ్చింది కదా, ఆ పక్కన ఉంటావా నాగన్న ఈ పక్కన ఉంటావా అని, ఆ పాట తరహాలో ఇక్కడ జరిగింది అనమాట. అప్పుడు దాదాపుగా అందరూ మనం కూడా అలీన విదేశాంగ విధానం అని చెప్పాం కానీ రష్యా సంఖలోనే ఉన్నాం, అమెరికా అందుకనే పాకిస్తాన్ అమెరికాతో కలిసి సాగింది. అయితే వాజ్పేయి వచ్చాక విదేశాంగ విధానానికి సంబంధించిన ఆ నీతిని అమలు చేస్తే దాన్ని ఒక రీతిలోకి తీసుకొచ్చి పెట్టింది నరేంద్ర మోడీ, జయశంకర్ అని చెప్పాలి. ఒక సిస్టమేటిక్గా నడుచుకుంటూ వస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచవ్యాప్త పరిణామాల నేపథ్యంలో రష్యా వైపు నుంచి వదిలేసి నువ్వు మా వైపు వచ్చాయని అమెరికా అంటుంటే మేము మీతోనూ ఉంటాం వాళ్ళతోనూ ఉంటాం అని చెప్తూ ఉన్నాం. అదే మన అల్లు అరవింద్ డైలాగ్ లాగా ఆడా ఉంటా ఏడా ఉంటా అన్నటువంటి తరహాలో చెప్పుకొస్తున్నటువంటి రోజులు. దాన్ని కాదని తోసిపుచ్చిత పబ్లిక్ అట్లా అనుకోరు అని చెప్తూ ఉంటే మన థింక్ ట్యాంక్, ఢిల్లీకి సంబంధించినటువంటి థింక్ ట్యాంక్ ఒక సర్వే చేస్తే అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ కలిసి దీంట్లో 43% మంది సమర్థిస్తున్నారు, 23% వ్యతిరేకిస్తున్నారు. రష్యాతో వద్దు మనం అమెరికాతోనే ఉండాలని 23% అంటుంటే రష్యాతోనే మన ప్రయాణం అంటే అమెరికాతో ఇప్పుడున్న అలీన విదేశాంగ విధానమే కరెక్టు, రష్యాతో ఎక్కువగా మన అవసరం ఉంది, అలాగే అమెరికాని ఎక్కువగా నమ్మద్దు అని చెప్తున్నటువంటి వాళ్ళ సంఖ్య 43% ఉంది. అదే సందర్భంలో రష్యా కంటే కూడా అమెరికా బెటర్, మన వాళ్ళు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అక్కడ ఎక్కువ పొందుతున్నారు కాబట్టి అని చెప్తున్నటువంటి వాళ్ళు 23% మంది ఉన్నారట.